ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇదేదో విజయోత్సవ సభ అన్నంత ఉత్సాహంగా, ఇంత ఎండలో కూడా, ఇంత వేడిలో కూడా, ఇంత ఉక్కపోతలో కూడా పాలు పంచుకుంటున్నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు, వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మళ్ళీ తిరిగి కాబోయే ధర్మపురి శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు కొప్పల ఈశ్వరన్న గారు, గౌరవ హోంశాఖ మంత్రివర్యులు, పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేష్ నేతా గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు తమ్ముడు బాల్క సుమన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎల్ రమణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారు, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ సత్యమ్మ గారు, గౌరవనీయులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయులైన మన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, వేదిక పైన ఆసీనులైన గౌరవ కౌన్సిలర్లు, సింగిల్ విండోల చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో, వాళ్ళు ఎవరు అయినా సరే కూడా మనసులో మాత్రమే తిట్టుకోవాలి, బయటికి తిట్టుకోవద్దని చెప్పి కోరుతూ, మరి వేదిక ముందున్న మీ అందరికీ కూడా బతుకమ్మలతో వచ్చిన మా ఆడబిడ్డలకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి నిజంగా కూడా వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ ఈశ్వరన్న గురించి ఒక మాట అన్నాడు, ధర్మపురి ధర్మరాజు అన్నాడు ఈశ్వరన్న. నిజంగా కూడా ఈశ్వరన్న లాంటి చల్లటి మనిషి, అంత సౌమ్యుడు, మృదు స్వభావి, ఎప్పుడైనా ఏదైనా అడిగినా అవతలలో ఏదైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు, నాకు తెలిసి ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం ఇంత ఉన్నత స్థానానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి తన కెరియర్ చూస్తే, తన యొక్క సర్వీస్ చూస్తే, ఇప్పుడే అడిగిన నేను, అన్న మీరు సింగరేణిలో పనిచేసిండ్రు కదా, ఏ సంవత్సరంలో పనిచేసిండ్రు మీరు, ఎప్పుడు అడుగుపెట్టిండ్రని అడిగిన, అడిగితే అన్నయ్య చెప్పిండు, నేను 1976 నవంబర్లో 17 ఏళ్ళ వయసులో సింగరేణిలో పనిచేసుడు మొదలుపెట్టినా అని చెప్పిండు. కరెక్ట్గా అదే సంవత్సరం జూలైలో నేను పుట్టినన్నా, నేను పుట్టుడు మీరు సింగరేణిల మొదలుపెట్టుడు అంతొకటే సరైనట్టుందని నేను నవ్వుతే అంటున్నాడు అన్న. 76 నుంచి ఇది దాదాపు 47 సంవత్సరాలు, ఇప్పుడు కరెక్ట్గా 47 సంవత్సరాలు సర్వీస్లోనే ఉన్నా, 26 ఏళ్ళు సింగరేణిలో పనిచేసిన, అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అల్టిమేట్గా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, ప్రజల ప్రేమతో ఎమ్మెల్యే అయినా అని చెప్పి అన్న చెప్తా ఉంటే నిజంగా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారితో ఒకసారి 22-23 ఏళ్ళ కిందట కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా అటాచ్ అయిన తర్వాత, ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఉద్యమం ఎత్తులు పల్లాలు అన్నీ చూసింది. కొన్ని సందర్భాల్లో ఓడిపోయినాం, కొన్ని సందర్భాల్లో గెలిచినాం, కానీ ఈశ్వరన్న గొప్పతనం ఏంటంటే గెలిచినా ఓడినా ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థానాల్లో ఉత్థానాల్లో అన్నింటిలో కూడా కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా, నిబద్ధత కలిగిన సైనికుడిలాగా కలిసి నిలిచిన్నాడు. నాకు బాగా నచ్చిన సందర్భం, నేను కొప్పల ఈశ్వర్ గారి ఫ్యాన్ ఎప్పుడైపోయినా అంటే, నేను ఫ్యాన్ అయిపోయినా నిజంగా, నేనేదో ఊరికైనా చెప్తలేను, ధర్మపురికి వచ్చిన కాబట్టి చెప్తలేను, నేను మా తమ్ముళ్ళని అడగొచ్చు, మీరు సుమన్ అడగొచ్చు, మిగతా వాళ్ళని అడగొచ్చు, వాళ్ళకు నేను ఆయన లేనప్పుడు కూడా చెప్తా ఉంటా. నాకు బాగా గుర్తున్న సందర్భం చెప్తున్నాను నేను, 2009 ఎలక్షన్, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్, ఆనాడు టీఆర్ఎస్, 2009లో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. 45-46 సీట్లలో పోటీ చేసినాం, కేవలం 10 స్థానాల్లో గెలిచినాం. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత తెల్లారు లేవగానే ఇక ఒకటే స్టేట్మెంట్లు, అయిపోయింది టీఆర్ఎస్, ఇవాళ ఈయన పోయిండట, రేపు ఆయన పోతాడట,
ఎల్లుండి ఈఎంఎల్ఏ పోతాడట అంటే ఎల్లుండి ఇంకొక ఆయన పోతాడట అని చెప్పి రోజు పేపర్లలో టీవీలలో వార్తలు. మన ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, మన నాయకులను ప్రలోభ పెట్టుడు, గుంజుకపోవుడు, పైసలు ఆశ చూపెట్టుడు, పదవులు ఆశ చూపెట్టుడు, నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి